लेमन ट्री होटल में बॉयफ्रेंड ने गर्लफ्रेंड को कत्ल करके खुद भी फांसी लेकर खुदकशी कर ली। गुज़िश्ता दोपहर मोहब्बत करने वाले जोड़े के दरमियान शादी के मामले को लेकर बहस व तकरार हो गई। तकरार के बाद इसने अपनी गर्लफ्रेंड का गला काट कर इसे बाथरूम में फेंक दिया और खुद भी पंखे से लटक कर फांसी ले ली। ये वाकया आज 4 बजे के करीब पेश आया। माधवपुर पुलिस मुकामे वारदात पर पहुँच कर नाशों को बग़र्ज पोस्टमार्टम के लिए उस्मानिया हॉस्पिटल मुंतकिल कर दिया और मुख्तलिफ जावियों से तहकीकात का आगाज कर दिया। देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और बेल आइकन को प्रेस करें ताकि हमारी नोटिफिकेशन सबसे पहले आप तक पहुँच सके। ఇద్దరు వచ్చి నిన్న రూమ్ తీసుకోవడం జరిగింది హోటల్లో. ఈరోజు సాయంత్రం వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. దాని తర్వాత ఆ రాములు ఈ అమ్మాయిని థ్రోట్ కట్ చేసి తర్వాత ఆయన హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చిన తర్వాత మనకు మిగతా వివరాలు అంటే తెలుసు. అది అంతా కూడా వాళ్ళ బంధువులు వస్తేనే మనకు తెలుస్తుంది. అంటే మీ ప్రాథమిక విచారణలో వీళ్ళిద్దరూ ప్రేమికులా లేకుంటే భార్య పడతారు? ఆ విషయాలు ఏవి మనం చెప్పలేము. ఎందుకంటే దానికి సంబంధించి జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు దొరికినాయి. ఆధార్ కార్డును బట్టి దాంట్లో ఉన్న వాళ్ళ మొబైల్ నెంబర్స్ వాళ్ళ బంధువులకి ఇన్ఫార్మ్ ఇద్దరిది ఒకే చెప్పిన తర్వాత కానీ మనకు తెలియదు. అంటే ఇతను వేరే వెపన్ వాడాడు సార్ అమ్మాయిని గుర్తుపోయడానికి? అమ్మాయికి థ్రోట్ దగ్గర కట్ అయింది. అది బహుశా బ్లేడ్ తో చేసిందని చెప్పి అనుకుంటున్నాము. అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు డీటెయిల్ గా తెలుసు. లేదు అంటే ఆ అమ్మాయి ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుందేమో బహుశా. ఎందుకంటే దాంట్లో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి. సార్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. బాగుంది. థ్యాంక్ యూ.